నెరవేరుస్తారండి. ఒక్కోటి ఆయన శాటిలైట్ సిటీ చేస్తాడంటున్నారు, రోడ్లు ఎక్స్టెన్షన్ చేస్తాడంటున్నారు, కాబట్టి ముందల ఫండింగ్ అనేది కావాలి. కాబట్టి ఆ ఫండింగ్ అనేది మనకి ఆదాయ మార్గాలని జగన్ గారు ఆదాయ మార్గాలన్నింటినీ ఒకసారి ఫండ్స్ అనేది ఇన్ఫ్లో బాగా ఉందనుకోండి, అప్పుడు మనకి ఏ నియోజకవర్గానికి ఎంతెంత కేటాయించాలి అవన్నీ కేటాయించి అభివృద్ధి పనులన్నీ అన్ని గ్రామాలు అన్ని పట్టణాలని అందరు ప్రజలు మన్నలను పొందేటట్టుగా అభివృద్ధి చేస్తారండి. మా ప్రతాప్ నాయన్ గారు కూడా రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడానికి ఆయన బిల్డింగ్స్ రోడ్డు మీద ఉన్నా సరే అవి పోతాయి అని తెలిసినా ఆయన ముందుకు వచ్చారు కాబట్టి, నా శాటిలైట్ సిటీ చేస్తా అంటున్నారు కాబట్టి ట్రిపుల్ ఐటీలో ఉన్న అవినీతిని అంతా కూడా బయటకు తీస్తా అంటున్నారు. ఆయన ఆలోచనలు కూడా చాలా ఉన్నాయి, అన్నీ జగన్ గారితో పంచుకొని నెమ్మదిగా అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ నూజివీడిని అభివృద్ధి పదంలో నడిపిస్తారండి. రింగ్ రోడ్డు ఒకటి తీసుకొస్తారు, బాగానే ఉంటుంది. అమ్మఒడి ఏంటి అది, ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అమ్మకి డబ్బులు ఇస్తా అంటున్నారు కాబట్టి అమ్మఒడికి ఇస్తా అంటున్నారు. కొంచెం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్కి చైల్డ్ లేబర్ దిశగా తల్లులు వెళ్ళకుండా ఉండడానికి అమ్మఒడి పథకం అనేది పూర్ పీపుల్కి బాగా ఉపయోగపడుద్ది. అది అందరికీ ఇవ్వకుండా పూర్ పీపుల్కి ఇస్తేనే మంచిదండి. రైతులకి వాళ్ళ రైతు గిట్టుబాటు ధర ఎక్కడ ఉంటుందండి? రైతులకి సాయం చేయడంలో ఏ విధమైన తప్పు లేదు. అది కాకపోతే నీతి నిజాయితీగా రైతు అనే అతనికే ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వకుండా వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే అది ఇవ్వాలని చెప్పి అప్పుడు నిజమైన రైతుకి లబ్ధి చేకూరుతుంది. పొలం డాక్టర్స్కి ఉంటుంది, యాక్టర్స్కి ఉంటుంది, లాయర్లకు ఉంటుంది, అడ్వకేట్స్ అందరికీ ఉంటుంది. కాబట్టి నిజమైన వ్యవసాయదారుడికి, నిజమైన రైతుకి, పండించేవాడికి అలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే అది గవర్నమెంటు ఎక్కువ మంది నిజమైన రైతులకు ఇచ్చినట్టు ఉంటుంది, గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది, రైతు అనేవాడికి కూడా నిజమైన ఫలాలు అందుతాయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.